అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ వర్మ. మన భూమి పైన అప్పట్లో రాళ్ళు రప్పలు తప్ప ఏమీ లేదు. కానీ ఆ సమయంలో మెల్లమెల్లగా బ్యాక్టీరియాలు వైరస్లు తప్ప ఆ సమయంలో చెట్లు లేవు. కానీ ఆ సమయంలో చెట్లు రావడానికి మనకి తెలిసిన ముఖ్య కారణం మన తినే మష్రూమ్లే. అవును, మనం తినే మష్రూమ్లు ఆ సమయంలో చెట్లు మరియు భూమిలో ఉన్న రాటిని విరగొట్టింది. అవును, మీరు విన్నది నిజమే. మష్రూమ్లు ఎంత పెద్ద కొండనైనా పిండి పిండి చేయగలవు. అయితే ఇది నిజమేనా? దీని వెనుక ఎంత చరిత్ర ఉందో చాలా మందికి తెలియలేదు. అయితే ఇది తెలుసుకుందాం. అయితే మీరు విన్నది నిజమే, రాళ్ళని పిండి పిండి చేయగలిగేది మన మష్రూమ్స్. మష్రూమ్ అసలు ఆ స్టేజ్కి కారణం మనం వినే ఫంగై. అవును, ఫంగై మష్రూమ్స్ కింద షేప్స్ కింద మారుతుంటూ ఉంటుంది. అయితే ఫంగై మన భూమిపైన ఉండే కార్బన్ని తీసుకొని మరియు అక్కర్లేని మెటీరియల్స్ని తీసుకొని తనకి కావలసిన ఎనర్జీని తయారు చేసుకుంటుంది. అలా తయారు చేసిందే మనకి మష్రూమ్స్ కింద మారుతుంటుంటారు. ఈ మష్రూమ్స్ మన భూమిపైన ఎక్కడైనా నివసించగలం. వేడి, చలి, సూర్యకాంతి అనేది లేకుండా ఎక్కడైతే కార్బన్ ఉంటుందో అక్కడ ఫంగై అనేది నివసించగలుగుతుంది. ఫంగై దేన్నైనా డీకంపోజ్ చేయగలుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి మష్రూమ్స్ చాలా రకాలు ఉన్నాయి. వీటికి సూర్యకాంతి అసలు అక్కర్లే లేదు. వాటికి కావాల్సిందల్లా కాస్త ఆక్సిజన్ మరియు మన డీకంపోజ్ అయిన కార్బన్ ఉంటే చాలు, మష్రూమ్స్ అనేవి బిల్డప్ అయిపోతాయి. అయితే మష్రూమ్స్ వాళ్ళ ఫీడింగ్ ట్యూబ్స్తో హైపస్ అనే వాటిని వాడి వాటి యొక్క సబ్స్టెన్సెస్తో బయలాజికల్ వెయిటింగ్ అనేదాన్ని తయారు చేస్తాయి. దీంతో కాస్త సమయం ఇస్తే అవి వేటినైనా ఇట్టే విరగొట్టేయగలం. అలాగే రాళ్ళను పిండి పిండిగా మన మష్రూమ్స్ చేస్తూ ఉండేవి. ఇలాగా పిండి పిండి చేసే మన భూమిని ఫర్టైల్ అనేవి చేయగలిగాయి. ఇలాగా పిండి పిండి చేస్తూ మనకి చిన్న చిన్న మొక్కలు రావడానికి ఆస్కారంగా చేసాయి. అంతేకాకుండా ఇవి మొక్కలతో కలిసి మొక్కలకి ఏవైనా హానికరమైన వైరస్ బ్యాక్టీరియాలు సోకకుండా ఈ మష్రూమ్స్ అనేవి చాలా మట్టికి కాపాడాయి. ఈ మష్రూమ్స్ మామూలుగా ఏ బయాలజికల్ లేకపోతే కార్బన్ మెటీరియల్నైనా తినేయగలం. ఈ మష్రూమ్స్ రకరకాల బ్యాక్టీరియాస్ని మరియు వేరే వాటిని తినగలం. వీటిలో బ్యాక్టీరియా, ప్లాస్టిక్ మరియు జనాలు భయపడే రేడియేషన్ కూడా ఈ ఫంగై కన్జ్యూమ్ చేసేయగలం. మనకి తెలిసిన పెన్సిలిన్ ఈ మష్రూమ్స్ నుంచి తయారు చేసిందే. అయితే ఇలాగా మనం తినే మష్రూమ్ మన తెలియకుండానే మెడిసిన్స్ కింద, డ్రగ్స్ కింద, అంతేకాకుండా మెంటల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళని కాపాడడానికి కూడా ఈ మష్రూమ్స్ అనేవి వాడుతుంటూ ఉంటారు. మనం చూసే మష్రూమ్లు మనకి తెలియకుండానే మనకి భూమికి చాలా మంచి పనే చేశాయి. అంతేకాకుండా మనకి ఆరోగ్యాన్ని కూడా మనకి తెలియకుండానే ఇస్తుంటుంటాయి. ఇలాగా మష్రూమ్ మనకి తెలియకుండానే మనతో పాటు నివసిస్తూ మనకి చాలా చలవనే చేశాయి. అయితే మష్రూమ్లు శాస్త్రీయ పరంగా చాలా మరికొన్ని చేయొచ్చు. మనకి భూ కాలుష్యంలాగా చాలా కాలుష్యాలు ఉండే ఉన్నాయి. మనం గాలిని, నీరుని మరియు నేలని పొల్యూట్ చేస్తున్నాం. కొన్ని సంవత్సరాల తర్వాత మనం చేసిన రీసెర్చ్తో ఫంగైని పెంచి మన కాలుష్యాన్ని తగ్గించే విషయం చాలా శాస్త్రవేత్తలు పరిశోధనలో తెలిపారు. అయితే వాటి గురించి మనం వేరే వీడియోలో తెలుసుకుందాం. అయితే మీరు ఎప్పుడైనా మష్రూమ్స్ తిన్నారా? మీరు ఎప్పుడైనా మష్రూమ్స్ ఇన్ని మంచి పనులు మనకి భూమికి చేసింది అనే విషయం మీకు ఎప్పుడైనా తెలుసా? తెలుసుంటే మా యొక్క కమెంట్ సెక్షన్లో మీరేమనుకుంటున్నారో మాకు తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మరొకండి. నేను మీ కిరణ్ వర్మ తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.